ఇప్పుడు ఏమనాలి సార్ మిమ్మల్ని? రాజమౌళి ఇంకేమంటారు? అందరూ షార్ట్ కట్ల పేరు పెట్టుకోరు సార్? షార్ట్ కట్లు ఏం పేరు పెట్టుకున్నారు? జక్కన్న అంటారు కదా, జక్కన్న. ఆస్తుకి ఏది మంచిగా ఉంటే అదే పిలుస్తా సార్. ఏదనాలి మీకు? మీ ఇష్టం. ఏదో ఫిక్స్ అయినట్టున్నారు మైండ్ లో అనండి. నేనేం ఫిక్స్ కాలే సార్, నాకు ఫిక్స్ ఎందుకు? మీరు ఏదో ఫిక్స్ అయినట్టు మైండ్ లో చెప్పండి. అంటే ఇట్లా అంటున్నాను ఏమనుకోకుండా సార్, మీరు ఎక్కువనే మాట్లాడతారు, ఎందుకో షార్ట్ కట్లా మాట్లాడుతున్నారు. మాట్లాడడానికి అవకాశం ఇస్తే మాట్లాడతాను. ఇంకేం మాట్లాడతాం? నేనేం ఫిస్కు కాలేను సార్, మీరు చెప్పినాకనే నేను ఇంత అంతే. ఇప్పుడు అఫర్ నుంచి అంటే స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి సారు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అన్నట్టు ఏడెన్నో తిరిగి మళ్ళీ అందరు కలిసిరు, ఎన్నెన్నో సినిమాలు అలాగలాగే చేసిండ్రు. ఇప్పుడు మంచుకున్నావా సత్య, ఏం చేస్తున్నావు అన్నదాన్ని ఎట్లా అంటారు సార్? మంచుకున్నావా సత్య, ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడు మీరు సినిమా షూటింగ్లలో బిర్జీ బిర్జీ ఉంటాడు సార్, ఏమో మొత్తం అన్ని డైలాగులు మాట్లాడుతారు కానీ ఇక్కడ లిమిటెడ్గా మాట్లాడుతారు సార్. మీరైతే మీరు చెప్పాలి ఇప్పుడు, అప్పటికి స్టూడెంట్ నెంబర్ వన్కి ఇప్పటికి రాజమౌళి సార్కి తేడేంటి సార్? నేను చెప్పాలా? బాగుంది ప్రచారం, మమ్మల్ని అడితే సార్ అయినా అడిగారు మీరు, చాలా బాగుంది. తేడా అంటే అప్పుడు అంత బడ్జెట్లు లేవు, ఇప్పుడు బడ్జెట్లు కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇంకొంచెం జాగ్రత్తగా ఇంకొంచెం కష్టపడి పనిచేస్తున్నాం, అంతకు మించి పెద్ద తేడా ఏం లేదు. అవును సార్, నాకు రాణా సార్ని కూడా అడిగిన అప్పట్లో డౌట్, అది అందులో బర్రెని గుద్దిండు కదా బాగుబలిలా, అది ఆడదామో కదా నాకు తెలియలేదు. తయారు చేయించిన వాళ్ళు మీరన్నా చెప్తారేమో మగదే. ఇప్పుడు అందులో ఫర్బాస్ అన్న ఆయన కూడా, రామ్ శరణం అన్న ఆయన బాణాలు ఇడుసుట్లా, అంటే ఇది ఇట్లా ఇడుసుడు మీకు వాస్తు కుదిరిందా? ఇట్లా వాస్తుంది అట్లా ఇడుస్తుంటే నిజంగా మిసైల్ కన్నా ఎక్కువ గ్రేట్ అనిపిస్తుంది సార్. అది అది సఫ సఫ, ఎక్కువ సఫ్ఫు లేదు అందులో, సఫ్ అంటది అంతే. అది ఉక్రెయిన్ లో బాంబుల కన్నా ఎక్కువ సఫ్ఫుడు వచ్చినట్టున్నది. ఇప్పుడు ఎన్టీఆర్ సార్ అయితే ఇట్లా పులికి ఎదురుమాలు తడుసుడు, ఎదురుమాలిని అప్పుడు ఆయన ముఖంలో పులికాల రాణికి ఎన్ని దినాలు ముఖం గడకుండా పులికాలు అంటే ముఖం గడగదు కదా, అది బుగులు పట్టాలి అంటే అట్లా అంటే మీరు నిజంగా తారక్నే మేము పులిలా చూపించలేదు, వేటగాడిలా చూపించాం. అందుకనే వేటగాడు రోజులు రోజులు పడి స్నానం చేయకుండా మొత్తం మసి పూసుకుని ఉండడు కదా, వేటగాడు మామూలుగానే ఉంటాడు. అంటే యాట దొరికేదా? ఫేస్ లో ఉండే స్ట్రెంగ్త్ పులి కన్నా స్ట్రాంగ్ గా ఉంటదని చూపించడానికి చూపించాం. కానీ ఆయన అన్ని ఎప్పుడు వచ్చినా కూడా ఆయన డైలాగులు వచ్చినాయి అంటే, లెంత్ డైలాగ్ వచ్చింది అంటే యువతల లూస్ బంప్స్. ఏంటది లూస్ బంప్స్? లూస్ బంప్స్ నిజం సార్, మీరు కోర్టులో వాదించిన మీరు కోర్టులో వాదించిన బైపాస్ మిస్టేక్ లా సార్ ఇది. బైపాస్ మిస్టేక్? అంటే ఇది కూడా ఒక 1900 భాష లెక్క, నాది కూడా ఒక సత్తి భాష అనేది ఒకటి ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఓఆర్ఆర్ అనగానే గుర్తొస్తుంది మనకు హైదరాబాద్, ఇప్పుడు మన ఆర్ఆర్ఆర్ అనగానే మీరే గుర్తొస్తుంది, అంత ఫేమస్ హీట్ అయిపోయింది. ఎంత ఎక్కిపోయింది అంటే నాటు నాటు అనే పాటను మేము ఏం చేసినాము, దాన్ని వెనకటికి ఘంటసాల గారు వాడితే ఎట్లుంటుంది అని వాడిన నేను. పొలంగట్ల దుమ్ములోన పొట్ల గిద్ద దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతురాజు ఊగినట్టు నాటు నాటు ఊర నాటు బాబు నాటు. ఫాన్నం సార్ అది ఒక టీవీ షోలా, అంత గుర్తుకుపోయింది సార్. గొప్ప నిజం ఇప్పటిది, అప్పుడు వాడితే ఎట్లున్నా. ఇంకా శరణం సారు మీరిద్దరు కలిసి శరణం సార్, నేనేదో నా లిఫి రాసుకున్నా సార్, శరణం సారు మీ ఇద్దరు నిజంగా 2 ఫొటేన్లు రంకెలు వేస్తే ఎట్లున్నాయి? అట్లున్నాయి మరి ఫొటేలు అంటే ఫేమసే కదా సార్, అన్నిట్ల యాట కూర అంటే ఫొటేల కూర అంటే వేరే ఉంటది. అది మీ ఇద్దరు కూడితే అట్లున్నారు సార్, దుమ్ములు వేస్తున్నది అంటే. మీరు ఎక్కువ సోకులకు పోరు సార్, మీరైనా కూడా సుకుమార్ సార్ అయినా సోకులకు పోరు, మీరు ఎట్లున్నారో అట్లా చూపెడతారు. మళ్ళీ ఇగో ఎక్కువ ఎవరు సన్నం ఉన్నారు అంటే మీరే సన్నం ఉన్నారు.
మేడంకు గ్రేట్ నిజంగా ఏం బువ్వ పెడుతుందో కానీ ఏం తింటారు సార్ మీరు హీరోల దగ్గరనే తింటారు ఎక్కువ బువ్వ పెట్టకపోతే సన్నగా ఉంటాం బువ్వ పెడితే సన్నగా ఉంటాం లేదు హీరోల లెక్క మీరు కూడా అట్లనే మెయింటెనెన్స్ చేస్తున్నట్టున్నారు ఇంకా చెప్పండి సార్ శరణం సార్ మీరు చెప్తానే లేరు బాణాలు ఇడవనికే ట్రైనింగ్ తీసుకురా ఇంకా ముందే కండలు ఉన్నాయి కదా సార్ మీకు ఇంకా ఎక్స్ట్రా కండలు ఏమైనా ఫిట్టింగ్ చేసిరా అంటే గ్రాఫిక్స్ లా ఫిట్టింగ్ చేయబెట్టే గ్రాఫిక్స్ ఎక్కడ వాడుకోవాలి అక్కడ వాడతారు ఊరికే మనుషులు బాడీల మీద వాడరు ఇంకా శరణం సార్ శంకర్ సార్ తో కూడా తీస్తున్నారు కదా సినిమా ఈడ ఆడ ఎట్లుంది తమిళనాడు వచ్చేసిందా నీకు తమిళనాడు లేదు శంకర్ సార్ కి తెలుగు నాడు నేర్పిస్తున్నా అంటే ఇప్పుడు ఫాన్ ఇండియా కదా సార్ ఫాన్ ఇండియా అంటే కొంచెం నేర్చుకునే ఉండాలి కదా లేదు ఆయన స్వచ్ఛమైన తెలుగు భాషలోనే తీస్తున్నారు సినిమా మొత్తం తమిళ భాషలో తీయట్లా ఇప్పుడు ఇది మూడు మూడు నాలుగు అంటే ఎన్ని భాషలు ఉంటే అన్ని టేకులు చేయాలనా సార్ సినిమా లేదు డబ్బింగ్ చేస్తాం డబ్బింగ్ అంటే లిప్ సింక్ కాదు అందుకనే రైటర్లు ఉంటారు ఆ లిప్ సింక్ చూస్తా ఆ ముందు తెలుగులో ఏం తెలుగులో ఏం మాట్లాడుతున్నాడో విని హిందీ రైటర్ ముందు హిందీలో రాస్తుంది ఆవిడ ఆవిడ రాసింది అప్పుడు ఎవరొకరితో చెప్పిస్తాం లిప్ సింక్ అవుతుందో లేదో చూస్తాం ఎక్కడెక్కడ లిప్ సింక్ అవ్వట్లేదో చూసుకుని మళ్ళీ దానికి వేరే పదాలు ఉన్నాయని చూస్తాం అలాగే మూడు నాలుగు ఐదు సార్లు రాస్తూ ఉంటే కానీ అటు భావం ఇటు లిప్ సింక్ పర్ఫెక్ట్గా వచ్చి పదాలు దొరకవు సో అది కొంచెం టైం పట్టింది బట్ మొత్తానికి అన్ని భాషల్లోనూ ఆ విధంగానే చేసాం ఇప్పుడు ఇందులో వచ్చి తెలుగులో ఆల్రెడీ హీరోయిన్స్ అయితే డబ్లింగ్ చెప్తున్నారు వాళ్ళకి వాళ్ళే నేర్చుకుంటే మంచిగా ఉంటుంది మనకు లోకల్ కార్డ్స్ అట్లనే సెట్ అవుతాయి అని లోకల్ కార్డ్స్ మరి ఇప్పుడు మీరు కూడా విందులే చేస్తే మంచిగా ఉంటుందా సార్ మీకు విందు ఆల్రెడీ వచ్చు కదా ఆయన కూడా వచ్చు వాళ్ళిద్దరు విందులోనే చేశారు వాళ్ళే చేశారు విందులోను తమిళలో వాళ్ళే చేశారు కన్నడనే ఏమంటావు నువ్వు కన్నడమే సార్ కన్నడం కన్నడంలోనే వాళ్ళు చేశారు తమిళ ఏమంటావు తమిళనాడులోను వాళ్ళిద్దరు తమిళనాడులోను వాళ్ళిద్దరే మాట్లాడారు తెలుగు సరే సరే డబ్లింగ్ సేమ్ కొట్టిండ్రా నేను కాకపోతే నువ్వు చెప్తారు కాదు గొంతు వినపడలేదు ఆడ నెంబరు ఇప్పుడు 80లో నడుపుతామా 120లో నడుపుతామా ఒకటి ఉంటుంది ఆల్రెడీ 80 దాటిందంటే ఫైన్ పడుతూనే ఉంటుంది మనకు ఇందులో ఫైసాలు వస్తూనే ఉంటాయి బాస్క ఆఫీస్లో మీకు బాస్క ఆఫీసా ఎంత హీట్ అవుతుంది సార్ హీట్ అంటే హీటే కానీ బాహుబలి మీద ఇంకా ఎంత హీట్ అవుతుంది నువ్వు చెప్పావు కదా అలాగే అనుకుందాం బాహుబలి కన్నా పెద్ద హిట్ అవుతుందని కోరుకుందాం కోరుకున్నాడు ఏం లేదు ఇక్కడ రెండు ఫోటోలను పెట్టుకొని కాకపోతే ఏముంటుంది ఒకటి బిర్యానీ ఒకటి కర్రీ అవుద్ది మీరు చెప్తారు కదా ఈయన అంత 24 అవర్స్ లేనే లేడంట కదా కొంటె శాతాలు మస్తు చేస్తారు సార్ గిల్లి లేకున్నావు సార్ నువ్వు నిజంగా గిల్లి అంటే ఇట్లా కొట్టంగానే ఎగురుతుంది చూడదు ఇట్లా చక్ 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 అని తిరుగుతుంది గిల్లి ఎట్లా తిరుగుతుంది ఎవడ కొడితే తిరుగుతుంది మళ్ళీ కొట్టేటోడు అది వాడు ఉన్నాడు ఆయన ఆయన కొడితే కానీ నేను ఎగరాను ఈయనేమో ఈయనకేమో ఎగరేదే కనిపిస్తుంది ఆయనకేమో కొట్టేది కనిపించదు ఆయన ఏముంది కొట్టేసి వెళ్ళిపోతాడు పక్కకి అట్లా ఇట్లా ఇది ఇన్ని ఇన్ని ఏండ్లు మరి ఎట్లయింది సార్ ఇది ఒకటే ఏడాదిలో తీస్తామన్నారు మీరే ఎవరు మీరే నేను ఎప్పుడు ఈసారి తీసే సినిమా ఏడాదిలో అయిపోతుంది అన్నారు నువ్వు ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా నేనా ఎప్పుడు ఆడలేదు చిన్నప్పటి నుంచి ఎప్పుడు అబద్ధం అంటే అందరి ముంగట ఆడలేదు సార్ షార్ట్ షార్ట్గా షార్ట్ షార్ట్ నేను నీకన్నా మరి పెద్ద డైరెక్టర్ని కదా అందుకు నేను అందరి ముందు ఆడతా అట్లా మళ్ళీ అంటే ఈసారి మళ్ళీ 4-5 ఏళ్ళు అంటే అబద్ధం చేసినప్పుడు నువ్వు ఇష్టం ఏదన్నా వేసుకో కానీ లేటుగా వచ్చినా గుచ్చేటట్టు వస్తారు సార్ బాణాలు ఇడుస్తున్నారు అవి గుచ్చి అట్లనే ఉంటున్నాయి ఇది ఫాన్ ఇండియా అయిపోయింది ఏందో ఫాస్ట్ ఫటారం ఏం దాకానో పోతుంది అమెరికా దాకా ఏం దాకా పోతుందో ఎన్ని భాషలకు పోతుందో అర్థమైతలేదు ఏమో సరిగా అడిగిన కాడికి అడిగినా మీరు చెప్పాలనుకునే చెప్పుండ్రు ఇక నువ్వు ఎలాగో చెప్పనిచ్చేటట్లేదు నువ్వు మాట్లాడుతుంటేనే బాగుంది చెప్పండి ఏ ఊకొని సార్ నేను మిమ్మల్ని చూస్తామంటాను వస్తే మీరు నన్ను చూస్తున్నారు నేనేం చేయాలి ఆల్రెడీ నాయన కూడా 4-5 సినిమాలు చేస్తున్నాడు కదా చేస్తున్నారు నీకన్నా ఎక్కువ నాయననే చేస్తుంది అలాంటి రైటర్ దొరికారు ఇప్పుడు పుట్టిన బర్త్డే వస్తుంది కదా సార్ ఎవరిది ప్రణత్ మేడం
ఏమిస్తారు మరి ఈసారి? ట్రిపుల్ ఆర్ సినిమా హిట్ ఇస్తా. టికెట్ ఇస్తావా? టికెట్ కాదు హిట్ ఇస్తా గిఫ్ట్ గా. సూపర్ హిట్ ఇక అదే గిఫ్ట్ గా. అవును కేక్ కటింగ్ లే ఇక 25 నాడేమో ట్రిపుల్ ఆర్ కేక్ తర్వాత ఫరంతి మేడంది తర్వాత శరణం అన్నది వరుసగా 3 దినాలు పుట్టిన బర్త్డేలు రిలీఫ్ ఫండ్ స్కెన్లు రిలీఫ్ సినిమా రిలీఫ్ అవుతుంది మంచిగా మా అందరికి రిలీఫ్ 3 దినాలు ఫండ్గా ఇంకా శరణం అన్న ఏడ తిరుగుతుండు తారక్ సార్ ఏడున్నాడు మేడం కేమి పిలుస్తారా సార్ మీ కుక్క నన్ను చూసి ఫిక్కలని వేగుతుంది మీ రేయిగాడు ఉన్నాడు కదా రేమా రేమ్ గాడు వచ్చింది అనుకో ఆవిడే మేడం కొనుక్కున్నదా నేనే కొనుక్కున్నా వచ్చి మీ పిక్కలేం పట్టుకోదులేరండి ఇవ్వరు దాకా చూసినా కదా అది మిమ్మల్ని మాట్లాడనిస్తున్నారు ఇక్కడికి వెళ్ళి అక్కడ అక్కడికి వెళ్ళి ఇక్కడ దుంకుతుంది నా బాస్ ఎవరో తెలుసారా మీకు అన్నట్టు చెప్తున్నారు ఒక్కరు దాని దగ్గరకు పోతేనా అస్సలు పోతలే అమ్మో ధమాకలు తిరుగుతూనే ఉంటాయి కదా సార్ ఇది ఏడ పట్టుకోవాలి ఇది ఏం చేయాలనేది అలాగలాగా సార్తో చేసిర్రు అలాగలాగా సార్తో చేసిర్రు మళ్ళీ వీళ్ళిద్దరిని ఏడ గూడుఫాలు అనేది మళ్ళీ చేసిర్రు మళ్ళీ ఇంకెవరు నన్ను గూడుపుతారా సార్ ఇట్లా ఇందాక థ్యాంక్ యూ చెప్పినప్పుడు లేచి ఉంటే బాగుంటుంది అంటే కూడుఫు ఉంది సార్ అంటున్నా దగ్గరికి గూడు కూడేది అది అర్థమైంది అర్థమైంది అంటే ఆ కథకి కథకి హీరో ఇద్దరు హీరోలు కావాలంటే ఇద్దరు హీరోలు పెడతాం కథకు ఒక హీరో కావాలంటే ఒక హీరో పెడతాం ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని సార్ అంటే ఎవరెవరిని అది కూడా మళ్ళీ నెక్స్ట్ సినిమాలో మహేష్ బాబు గారు హీరో అమ్మా అది కూడా ఫల్టిస్తారా రేనా ఒక్కళ్ళే అని చెప్తే ఫల్టీ సార్ ఎందుకు అవుద్ది మళ్ళా ఏదో అన్నారు కదా సార్ ఒక దాంట్లో ఇన్న నేను రజనీకాంతం సారు కమలాక్షన్ సార్ కాంతం సార్ ఇద్దరిని కూడి ఒకటి చేస్తామంటాను అన్నారు కదా అలా చేసేది ఎవరైతే ఇష్టం అంటే రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారు ఇద్దరు చేస్తే బాగుంటుంది అన్నాను వాళ్ళిద్దరు చేస్తున్నానని చెప్పలా చేయడానికి ముందు కథ ఉండాలి కదా మీరు చేస్తారు అంటే మీకు ఆల్రెడీ వాట్సాప్లో మెసేజ్ పెడతారు వాళ్ళు ఏం మెసేజ్ పెడతారని కాదు సత్తి మన దగ్గర కథ ఉండాలి కదా కథ లేకుండా ఎలా చేస్తాం ఒట్టిగానే అన్నారు కదా సార్ మీ అసలు శ్రీరామచంద్ర అక్కడ వాళ్ళు అడిగితే చెప్పానమ్మా సరే సార్ థ్యాంక్స్ మళ్ళా మనం ఫంక్షన్ లో కలుసుకుందాం సార్ ఫంక్షన్ ఇబ్బంది పెట్టుంటే క్షమించు ఏం ఇబ్బంది పెట్టలేదు థ్యాంక్స్ సార్